పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం ఆస్తి తగాదాలతో బంధాల మధ్య అగాధాలు పెట్టరేగిపోతున్నాయి. అలాంటి సంఘటన ఆచంట కొడమంచిలి గ్రామంలో చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం జరిగిన గొడవలో రాపాక వెంకట నారాయణ మరియు చిన్న తమ్ముడితో స్థలం విషయంలో ఘర్షణ జరిగింది. మధ్యమత్తులో ఉన్న తమ్ముడు గట్టిగా పొట్టభాగం మరియు పొత్తుకడుపులో బలంగా కొట్టడంతో రాపాట వెంకట నారాయణ స్పృతప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన వారి బంధువులు పాలకొల్లు హాస్పిటల్లో చేర్చారు. విషయం సీరియస్ అవడంతో ఏలూరు హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మార్గ మధ్యంలో దగ్గరలో ఉన్న తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు. ఇక్కడ పనవదమ్మా ఏలూరు తీసుకుపోవాలి, సర్జరీ చేయాలి, బెజ్జం పడ్డది అన్నారు. కొడుపులు ఏలూరు తీసుకొస్తున్నాడు కదా, తాడేపల్లిగూడెం దగ్గరకు వచ్చినారు. ఎలాగన్నా శ్రమం లేకపోతే తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకు ఇక్కడికి వచ్చినాక ధారలు చూసాక చనిపోరని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామ శివారు బీపీ చెరు గ్రామంలో స్థల వివాదమై, అంటే తండ్రి ద్వారా సంక్రమించిన స్థలానికి సంబంధించి స్థల వివాదమై రాపాక ఆనందరావు అనే వ్యక్తి అతని పెద్ద అన్నగారైన రాపాక వెంకటనారాయణను 5/4/2022 సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో చేతులతోనూ కాళ్లతోనూ గాయపరిచినట్లు, దాంట్లో భాగంగా గాయపడిన రాపాక వెంకటనారాయణ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స పొందుతూ మెరుగైన చికిత్స నిమిత్తం నిన్న అనగా 6/4/2022 రాత్రి ఏలూరుకు 108 అంబులెన్స్లో తరలిస్తుండగా అతను తాడేపల్లిగూడెం సమీపించేసరికి అతనిలో చలనం లేకపోయేటప్పటికి అతని కుమారుడైన డానియలు, అతని భార్య అయిన అనంతలక్ష్మి దగ్గరలో ఉన్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా